నీ పిల్లల్ని ఎటు తిరిగి సమ్మర్లోనో ఏదో సీజన్లో స్విమ్మింగ్లో జాయిన్ చేసుకోవాలి, ఆ మంత్లో రావాలి లేదా 2 మంత్స్లో వచ్చేయాలని టార్గెట్ పెడుతూ, కానీ యాక్చువల్గా వాళ్ళు నేర్చుకోవాల్సింది స్విమ్మింగ్ కాదు, ఆ 2 మంత్స్లో ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఆ 2 మంత్స్లో ఏ మంత్ అయినా ఏ రోజైనా వాళ్ళు స్విమ్మింగ్కి, ఇప్పుడు నేను దీన్ని రోజు తీసుకొస్తాను కదా ఈ ఏజ్ అని పక్కన పెట్టు, కానీ 30 ఏళ్ళు వచ్చినా అది వస్తే ఎంజాయ్ చేయాలని కోరుకుంటా. స్విమ్మింగ్ అంటే యాక్చువల్గా కాల్చడం కొనడము ఈత నేర్చుకోవడం అన్నట్టు కాదు, స్విమ్మింగ్ అంటే ఎంజాయ్ చేయడం. సో లవింగ్ ది వాటర్ ఈస్ స్విమ్మింగ్. ఇది నేనన్న మాట కాదు, 28 మెడల్స్ ఒలింపిక్స్లో సాధించిన మైఖేల్ ఫిలిప్స్ అన్న మాట ఇది. అంటే చిన్నప్పటి నుంచి 11 ఇయర్స్ వరకు తను ఒక్కరోజు కూడా స్విమ్మింగ్ చేయలేదు, జస్ట్ వాటర్ తోటి ఆడుతున్నాడు. ఈ ఎంజాయ్డ్ స్టేయింగ్ ఇన్ వాటర్, హీ లవ్ ది వాటర్. తర్వాత ఒక కోచ్ ఎవరో అయిందని చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తే అప్పటి నుంచి నేర్చుకొని 28 మెడల్స్ సాధించాడు ఒలింపిక్స్. అందులో కూడా నాకు తెలిసి 23 గోల్డ్ మెడల్స్. సో నాకు తెలిసి ఫస్ట్ హైయెస్ట్, అంటే ఫస్ట్ పర్సన్ టు గెట్ మోర్ నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్. సో టెల్ యువర్ కిడ్స్, టీచ్ యువర్ కిడ్స్ టు ఫీల్ హ్యాపీ, టు స్టే హ్యాపీ, టు ఎంజాయ్ ఎనీ స్పోర్ట్, ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా. ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్ చదవడం అంటే ఏదో చదవడం నేర్చుకోవడం అంతా తెలుసుకోవడం కాదు, వాడు మార్కులు రావడం అని కాదు. లెట్ హిమ్ ఎంజాయ్ స్టడీయింగ్. అరే హాత్మారే, ఎస్ ఎస్, నేను నీళ్ళని పరిచయం చేస్తున్నా, వాటర్ టు మై క్యూట్ బేబీ.